ఆ ఫ్రంట్ ఏరియా అప్పో మూవ్ అవుతుంది షిప్ పక్క కనిపిస్తుంది ఆ షిప్ ఏరియాకి వెళ్తుంటుంది ఆ ఏరియా మూవ్ అవుతుంది ఇంకా కౌంటర్ వెయిట్ షిప్ నుండి లోడ్ తీసుకొని వచ్చి జెట్టి మీద పడుతుంది జెట్టి మీద ఇది ఉండి దీనికి సెల్ఫ్ గ్రౌండ్ గ్రౌండ్ వెయిట్ యాంకర్ అయి ఉంటుంది ఈ పక్క ఆ పక్క ఉన్న మెటాలిక్ గేట్స్కి చౌకింగ్ పెడతారు అంటే బ్రేక్ సిస్టంలో పెట్టి గ్రౌండింగ్ చేస్తారు ఆ పొజిషనింగ్ అయిన తర్వాత అప్పుడు ఆపరేటర్ ఆ క్యాబిన్ ఉంటుంది క్యాబిన్ ఆపరేటర్ క్యాబిన్ ఈ ఆపరేటర్ క్యాబిన్ నుండి వర్కౌట్ అవుతారు వెనక్కి ఎలక్ట్రికల్ ప్యానెల్స్ ఉంటాయి ఇదో మనకి కౌంటర్ వెయిట్ ఇదో మినీ కౌంటర్ వెయిట్ క్యాబిన్ అంతా ఎలక్ట్రికల్ ఆపరేటెడ్ క్యాబిన్ ఉంటుంది నెక్స్ట్ ఇది గ్యాంట్రీ క్రేన్ గ్యాంట్రీ క్రేన్ చెప్పారు కదా ఇవి పెద్ద పెద్ద వర్క్షాపుల్లో వాళ్ళకి ఓపెన్ యార్డ్లో సామాన్లు ఉంటాయి పోర్ట్ నుండి కానీ రైల్వే యార్డ్స్ కానీ ఉంటే ఓపెన్ ఉంటాయి ఈ పక్క ఒక స్ట్రక్చర్ ఉంది వీల్స్ ఈ పక్క కూడా ఈ స్పాన్లో ఉంటుంది మధ్యలో ఈ క్రేన్ తిరుగుతుంది క్రేన్ దానికి ఓకే సబ్బులు ఈ వైపు ఆ వైపు తిరుగుతుంది ఇక్కడ వర్టికల్లీ ట్రావెల్ అవుతుంది వెనక్కి ముందుకెళ్తుంది ఈ పక్క ఆ పక్క కూడా అవి తిరుగుతుంటాయి సో ఇందులో ఉన్నటువంటి వర్క్షాప్లో ఏమైనా ఇప్పుడు ట్రక్ వచ్చింది అనుకోండి ఆ ట్రక్ దీనికి ఎందుకు వస్తే ఐటమ్ తప్పి దీని తెస్తుంది లైక్ గ్రానైట్ స్టోన్స్ కానీ లేదా ఐరన్ బీమ్లు కానీ లేదా పెద్ద పెద్ద ఇంజన్లు కానీ ఏవైనా వచ్చినా అవి దీని ద్వారా కాబట్టి రెండు మూడు ట్రైన్లు ఉంటాయి 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ లెంత్లో ఉంటాయి ఈ స్టాక్ యార్డ్స్ ఆ స్టాక్ యార్డ్లో డిఫరెంట్ పార్ట్స్ ఉంది దాని ఇవన్నీ ఎలక్ట్రికలీ ఆపరేటెడ్ ఇదొక మొబైల్ ట్రైన్ విత్ చైన్ మౌంటెడ్ ఇది మెయిన్ బూమ్ స్ట్రక్చర్ ఇది సపోర్టింగ్ జిప్ స్ట్రక్చర్ ఇది అంటే ఇప్పుడు మీకు చెప్పాను కదా అలా ట్రయాంగిల్స్ పైథాగరస్ థియరీ ఇక్కడ కౌంటర్ వెయిట్లో ఒక్కోసారి అడిషనల్ కౌంటర్ వెయిట్లు ఇక్కడ పెట్టి ఉంటాడు ఈ ట్రైన్కి ఇక్కడ ఉంది కౌంటర్ వెయిట్స్ హ్యాంగ్ చేసి ఉంటాడు ఎప్పుడైతే అవి 4 రకాల ట్రక్కులు వెళ్తున్నాడు ముందు కింద దానికి 4 స్ట్రింగ్స్ అవి 1, 2, 3 ఇలా పెడతాడు ఫస్ట్ టాప్ వన్ లేపుతాడు దాని బాటమ్ వన్ ఆ బాటమ్ వన్ లేపి 3 ఒక్కసారి లవర్ చేస్తాడు సో ఇది పైపింగ్ స్ట్రక్చర్ ఉంటుంది ఇది కూడా 360 డిగ్రీ తిరుగుతుంది ఒకే సంబరి సో ఇక్కడ మనం చూడవలసింది ఏంటంటే క్రేన్ ఎంత కెపాసిటీ ఎంత డిస్టెన్స్ లోడ్ ఎంత ఎత్తుతున్నాము దాన్ని బట్టి కూడా ఈ కౌంటర్ వెయిట్స్ అడ్జస్ట్మెంట్ ఉంటాయి ఫ్లాట్ మౌంటెడ్ విత్ టెలిస్కోప్ టెలిస్కోప్ ఏంటంటే హైడ్రాలిక్ ఆపరేటెడ్ ఇది బూమ్ సిలిండర్ ఇది బూమ్ సిలిండర్ అప్ అండ్ డౌన్ చేయడానికి ఈ లోపల కూడా ఒక టెలిస్కోప్ సిలిండర్ ఉంటుంది ఒక స్ట్రక్చర్ పంపించిన తర్వాత రెండో స్ట్రక్చర్ పుస్తుంది అది అవుట్ అవుతుంటుంది ఇది చైన్ ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ చైన్కి ఏంటంటే